నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం నిన్న ఇయాల చూస్తున్నాం కదా, ఇది ఉత్తమ్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సో మాజీ సైనికుడు, దేశానికి సేవ చేసేండు. అట్లనే రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ ఏ పార్టీలకు అతీతంగా గుర్తిస్తారు. ఎవరైనా సరే రేవంత్ రెడ్డికి ఏది ఆయనకి వాళ్ళు కలుస్తారో లేదో ఇంకా అన్ని పార్టీల వాళ్ళు కానీ ఉత్తమ్ గారికైనా లేకపోతే మన యొక్క వెంకట్ రెడ్డి గారికైనా పార్టీలకు అతీతంగా గౌరవం ఇస్తారు. సో రాష్ట్రపతి భవన్ లో నుంచి కూడా రాష్ట్రపతి తోటి కూడా ఎన్నోసార్లు కలిసిర్రు. సో అట్లాంటి మంచి నాయకుడు. సో ఇప్పటి వరకు దాదాపు 20 నుంచి 30 ఏళ్ల యొక్క ఆయన యొక్క రాజకీయ జీవితంలో దాదాపు ఎప్పుడు ఓడిపోలే. ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ గెలిచినా గెలవకపోయినా పార్టీని వీడలేదు. మళ్ళానా నీకు చెప్పిండా, నీ న్యూస్ ఛానల్ పలగొడతారు అబద్ధాలు. నీ దగ్గర ఆధారం లేకుండా ఎవరి మీద వాళ్ళతో వాళ్ళ మీద బురద వాళ్తా అంటే తోలు తీస్తారు. అట్లీస్ట్ ఎక్కడైనా అఫీషియల్ గా స్టేట్మెంట్ గానీ ఏదైనా ఆధారం ఉంటే చూపెట్టు. లే ఊరికే దుష్ప్రచారం చేస్తే వ్యూస్ తగ్గుతాయి, నీకు ఇంతకుముందు వచ్చినట్టు వస్తలేవు. తప్పది ఒక ప్రాపగాండా చేస్తా అంటే ప్రజల నమ్మకం కోల్పోయినాక నువ్వు ఏం చేయలేవు, మళ్ళీ నమ్మకాన్ని తెచ్చుకోలేవు ఒకసారి పోయినాక. కాబట్టి అట్లా బురద వెళ్ళొద్దు, ఏదైనా ఆధారంతో మాట్లాడు, గౌరవిస్తారు. ఆయన వచ్చి ఎప్పుడు గడికోసారి వచ్చి చెప్పుకోవాల్సి వస్తుంది, నేను మారుతలేనిరాలు వచ్చిన కొడుకని, మారుతలేనిరాలు వచ్చిన కొడుకని ఎన్నిసార్లు చెప్పింది ఇప్పటికీ. ఎందుకు మారుతారు, 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ నడిపించినోడు, పీసీసీ ప్రెసిడెంట్ అయినోడు, నువ్వు ఉన్నా పీకినా ఆయన కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాన్ని నమ్మినోడు, ఎందుకు పోతారా? నువ్వే ఓడరా చెప్పడానికి, నువ్వు 3 ఏళ్ల కింద వచ్చినావు, నువ్వు 4 పార్టీలు మారాల్సి వచ్చినావు, నువ్వు ఉంటావు పోతావు మాకే తెలియదు. ఎన్ని పార్టీలు మారినావు చెప్పు, అది తప్పది తప్పది. నువ్వు గెలిచినాక 4 సంపాదించుకోడొద్దన్నాడు. కాబట్టి చూద్దాం ఆయన ఉత్తమ్ గారు ఏమన్నారు చూద్దాం. పత్రికా ప్రకటన ఉత్తమ్ కుమార్ రెడ్డి 5 గంటల ముందు ఏమన్నాడు పత్రికా ప్రకటన, ఇగో ఏమన్నాడు, నేను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో లేదా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఎలాంటి ఆధారం లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్న ఓ నాయకుడు, ఎవరు కీలకమైన పదవిలో ఉన్న కీలకమైన పదవి అనుకుంది, ప్రతిపక్ష పార్టీల కీలకమైన పదవి అనుకుంది అంటే రేవంత్ రెడ్డి అని అర్థం. ఓకే, ఇప్పుడు గతంలో ఎన్నో ఆధారాలు దొరికినాయి. ఆ ఆంధ్రాకు సంబంధించిన టీడీపీ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు ఏది ఈ యొక్క సీనియర్ నాయకుల మీద ఇట్లాంటి అన్ని తయారు చేసి ఆ యొక్క లోగోలు పెట్టి ఆ యొక్క ఏది ఈయన పార్టీ మారుతుండు, ఈయన దుర్మార్గుడు అనే లోగోలు పెట్టి కావాలని సీనియర్ నాయకుల మీద బురద వెళ్తున్నారు. ఎందుకని, వాళ్ళ లొల్లెంత ఏంది, సీనియర్ నాయకులు వెళ్ళిపోవాలి పార్టీలకు, వెళ్ళిపోతే ఇక వీని ఇష్ట రాజ్యం, వీని ఇష్టం ఉన్న టికెట్లు అమ్ముకుంటాడు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా సరే గెలవకున్నా సరే మనకి 1% బాధ కాదు. జిహెచ్ఎంసీ లో ఓడిపోతే సంతోషం వ్యక్తం చేసిండు, హుజూరాబాద్ లో ఓడిపోతే సంతోషం వ్యక్తం చేసిండు, మునుగోడులో ఓడిపోతే సంతోషం వ్యక్తం చేసిండు, ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ నిలబెట్టలే. అదే రాహుల్ గాంధీతో వచ్చిన బాధ ఏంటంటే ఎవడేం చెప్పినా గుడ్డి అని అమ్ముతాడు. మొన్న తెలుసుకున్నారు మీరు చూడండి, మొన్న బట్టి గారు మాట్లాడినాక రేవంత్ రెడ్డి స్పీచ్ లో ఉండలే రాహుల్ గాంధీ. వాళ్ళకి అన్ని గమనిస్తున్నారు, పరిశీలకులు ఉన్నారు, వాళ్ళన్ని గమనిస్తున్నారు. అది మంచిది కాదు, అది మంచి పద్ధతి కాదు. మల్లికార్జున ఖర్గే గారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, 50 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నాడు, సిద్ధాంతాలు పట్టుకోవాలని ఇస్తారు. ఇట్లా గడికోసారి పార్టీ మారటాన్ని దేకరవరు. ఇలా మన 13 మంది పోయారు వాళ్ళకి, బీఆర్ఎస్ లకి డమ్ముంటే కేసీఆర్ కి పార్టీ మారి వాళ్ళకి వచ్చిన టికెట్ ఇవ్వమని చూద్దాం. ప్రజలు అట్లా ఇయ్యారు, ప్రజలు ఎవరికైతే ఓటేసారో ఆ ఇప్పుడు బీఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ కేసినప్పుడు ఆడ కాంగ్రెస్ లో ఉండకపోతే ప్రజలు ఎందుకు మళ్ళీ ఓటేస్తారానికి. ప్రజలు ఎడ్డలు కాదు, వాళ్ళు అన్ని గమనిస్తున్నారు. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేయలేరు కానీ టైం చూసి వాత పెడతారు. సోషల్ మీడియా లేదా మీడియాలో వస్తున్న ఈ పుకార్లను నేను ఖండిస్తున్నాను, అవి పూర్తిగా అవాస్తవము. 1994 తర్వాత ఎన్నికల్లో ఓడిపోకుండా 30 ఏళ్లు నిరంతరంగా 1994 తర్వాత ఇప్పటి వరకు ఓడిపోలేను ఎవరు, ఉత్తమ్ గారు 30 ఏళ్లు నిరంతరంగా కాంగ్రెస్ పార్టీకి విధేయతతో పనిచేసి వరుసగా 6 ఎన్నికల్లో గెలిపొందినందుకు నేను గర్విస్తున్నాను.
నా భార్య శ్రీమతి పద్మావతి రెడ్డి కోదాడ నుంచి ఎమ్మెల్యేగా ఉండి 2018 ఎన్నికల్లో కేవలం 100 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కరెక్ట్. కోదాడలో ఉంటూ పిసీసీ ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ తరపున తన శక్తి మేరకు అక్కడి ప్రజల కోసం పని చేస్తున్నారు. యా ఐ అప్రషియేట్ బోత్ ఆఫ్ యు సర్ అండ్ మేడం. ఏమంటున్నారు, మాకు పిల్లలు లేరు, మేము ప్రజలే మా కుటుంబంగా మా పిల్లలుగా భావిస్తూ నిబద్ధతతో కూడిన ప్రజా జీవితంలో నిరంతరం పని చేస్తున్నాం. కరెక్ట్. మేము గత 2 సంవత్సరాలుగా మాపై పూర్తిగా తప్పుడు మరియు పరువు నష్టం కలిగించే కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఇవి చాలా బాధాకరమైనవి. కాంగ్రెస్ పార్టీలో అనుచరులను అణగదొక్కడానికి మరియు తొలగించడమే లక్ష్యంగా కూడా ఈ ప్రచారం జరుగుతుంది. నేను పార్టీలో కొన్ని సమస్యలు లేదా పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు, కానీ జాతీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి సంబంధించిన విధి విధానాలను అనుసరిస్తాను మరియు దాని గురించి ప్రెస్ లేదా బయటి ఫోరం తో మాట్లాడను. అంతర్గతంగా ఉన్న సమస్యల గురించి నేను బయట మాట్లాడను. పార్టీకి విధేయుణ్ణి, కాంగ్రెస్ అధిష్టానం ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తాను. 30 ఏళ్ల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. నేను నా భార్య పిల్లలు లేరు, ప్రజలే నా పిల్లలు అనుకుని జీవిస్తున్నాము. అర్థమైందా? సూటిగా చెప్పాలంటే నేను 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో లేదా రాజభవన్ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యపై శ్రీ పి చిదంబరం అధికారిక సర్వసభ్య సమావేశంలో తప్ప ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ను కలవలేదు, మాట్లాడలేదు. నాకు ఎలాంటి వ్యాపారం కాంట్రాక్టులు లేదా భూమి లావాదేవీలు లేవు. కానీ రేవంత్ రెడ్డి భూమి గురించే మాట్లాడతాడు. వాడు లుచనా కొడుకు కేసీఆర్ గారు, మాట్లాడు వద్దంటలేను. కానీ అలా ఆ వాడు దోసుకున్న 10 ఎకరాలల్లా 1 ఎకరమో 2 ఎకరాలో 4 ఎకరాలో ఇచ్చేస్తే కథం బంద్, నోర్ బంద్. నా ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణలో పనిచేసినందుకు గర్వపడుతున్నాను. అప్రిషియేట్ యు సార్. చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్ గా ఓకే పనిచేసిన తర్వాత రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి వెంకట రామన్ మరియు ప్రెసిడెంట్ శంకర్ దయాల్ శర్మ గారి వద్ద సీనియర్ అధికారిగా పనిచేశాను. రాష్ట్రపతి భవన్ లో పనిచేశారు, దేశానికి ఒక ప్రథమ పౌరుడు, సైనికుడు. జై జవాన్ జై కిసాన్ అన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. అంటే అర్థం చేసుకో, అంత దేశం మీద ఇప్పుడు మీరు ఉత్తమ్ గారు మన కేంద్రంలో పోతే రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఎవరైనా సరే ఏ పార్టీలకు అతీతంగా ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్, ఎవ్రీబడి లిసన్స్ టు హిమ్. అర్థమైందా? నేను సోషల్ మీడియాలో ఏదో ప్రచారం చేసుకోవడం కాదు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా జీవితంలో ఉండేందుకు ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశాను. వింటున్నా మిత్రులారా? వరుసగా 6 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా 1 సారి ఎంపీగా ఎన్నిక కావడం నా అదృష్టం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా పనిచేశాను. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద గృహ నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించాను. మేము మా జీవితంలో మా సంపద, మా ఆరోగ్యం, మా కుటుంబ జీవితం మరియు మా జీవితంలోని ప్రతిదాన్ని కాంగ్రెస్ పార్టీ సేవలో మరియు సాధారణ ప్రజల కోసం అందించాం. నాకు ఏ ప్రభుత్వంతోనూ వ్యాపారం ఒప్పందాలు, భూ ఒప్పందాలు లేవని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను. ఒక నాయకుడితో సన్నిహితంగా ఉన్న యూట్యూబ్ ఛానళ్లు మరియు మీడియా సంస్థలు నా గురించి మరియు నా సతీమణి గురించి తప్పుడు పరువు నష్టం కలిగించే కథనాలను ప్రచురించడం మాకు తీవ్ర బాధను మరియు వేదనను కలిగించాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారనే నిరాధారమైన తప్పుడు కథనాలను ఖండిస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ, పద్మావతి రెడ్డి మాజీ ఎమ్మెల్యే. అర్థమైందా? సో సిగ్గు శరం ఉండాలి. ఎవరు ఆ యొక్క తీర్మాన్ మల్లన్న గాని రఘు జర్నలిస్ట్ గాని, మీరు జర్నలిజం చేయండి, వ్యభిచారం చేయొద్దు, రాజకీయ వ్యభిచారం చేయొద్దు, జర్నలిజం వ్యభిచారం చేయొద్దు. ప్రవీణ్ ఎరుకల ఏమంటున్నావు? సీఎం కాంగ్రెస్. రమాకాంతరావు పొగాక్కు ఏమంటున్నాడు బ్రదర్?
మీరు ఒక కాంగ్రెస్ వాదిగా పార్టీకి ఒక సైనికునిగా పనిచేసి ఆదర్శప్రాయులయ్యారు రాష్ట్ర రాజకీయాలు మీకు తెలిసినంత విస్పష్టంగా ఎవరికీ తెలియదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మీకు అండగా ఉంటారు సార్ మీరు పార్టీని కాపాడారు మిమ్మల్ని మేము కాపాడుకుంటాం సార్ మీరు మాకు కావాలి ఎవరు ఉమాకాంత్ రెడ్డి స్టే స్ట్రాంగ్ మేడం అనంత్ కృష్ణ గౌడ్ కిట్టు जय उत्तम सर हुजूर नगर गड्डा उत्तमन्ना अड्डा जय जय उत्तमन्ना जय जय उत्तमन्ना शेख ताहिर सूपर सर शेख जानी जय कांग्रेस जय उत्तम सर अंड श्रीकांत नायकोटी सो एवरीबडी इज अप्रिशिएटिंग काबट्टी सिग्गु शरण देच्चुकोनि उत्तम एवर मीद गानी कांग्रेस लो उन्नटुवंटि एलांटि सीनियर नायकुल मीद कूडा बुर्द अलुता अंटे मीरना निवेरा नष्टं चेसुकुंटुंदि కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు సిగ్గుశరం తెచ్చుకొని కాంగ్రెస్ ను కొట్లాడాల్సింది బీజేపీ తోటి బీఆర్ఎస్ తోటి విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళ తోటి కాదు కాంగ్రెస్ పార్టీలో నీకు ఒకరిదొకరికి నాయకులకు ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే ఏమైనా ఇంకేమైనా ఉంటే కాంగ్రెస్ కు అధిష్టానం ఉన్నది కాంగ్రెస్ కి ఇన్చార్జిలు ఉన్నారు మీకు ఆలకు చెప్పుకోండి అంతేగాని కాంగ్రెస్ పార్టీ మీద బురదలుతా సలిపిస్తా అంటే తోలు తీస్తారు అది రఘు జర్నలిస్ట్ గాని తీన్మారం వల్లనే గాని సిగ్గుశరం తెచ్చుకొని ఆయన తో వ్యూస్ కూడా విక్తాయి దుష్ప్రచారాలు చేస్తే నేను ఆధారంతోని మాట్లాడు నేను ఆధారం చూపెట్టు మేక్ సెన్స్ ఏ కేవలం బురదలతా తుడుచుకో అంటే తోలు తీస్తారు ఆలోచించండి మిత్రులారా